రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 10న డిఎస్సి నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేయనుంది. నవంబర్ 30 నుంచి డిఎస్సి రాత పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 10న డిఎస్సి నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేయనుంది. నవంబర్ 30 నుంచి డిఎస్సి రాత పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, దాదాపు ఏడాది కాలంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాము అని ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. అయితే దానికి అనేక కారణాలు, ఒకటి కోర్టు కేసులు కానీ పోస్టుల సంఖ్య మీద కానీ క్లారిటీ రాకపోవడం, ఏదైనా కానీ కారణాలు ఏమైనా కానీ ఏడాది కాలంగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పి నిరుద్యోగులు ఎదురు చూస్తూ వస్తున్నారు. మొత్తానికి ఇటీవల క్యాబినెట్ అప్రూవల్ అవ్వడం, దాదాపుగా అన్ని శాఖల్లోనూ కలిపి 20,000 పోస్టుల భర్తీకి క్యాబినెట్ కూడా అప్రూవల్ అవ్వడంతో డిఎస్సి నిర్వహణకు మార్గం సుగమైంది. వెంటనే డిఎస్సి నిర్వహించాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడంతో గత కొద్దికాలంగా విద్యాశాఖ అధికారులు ఈ పోస్టులకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ప్రస్తుతానికి ఎన్ని పోస్టులు భర్తీ చేయాలన్న దాని మీద దృష్టి పెట్టారు. అయితే ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం అయితే డిఎస్సి నోటిఫికేషన్ పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లుగా తెలుస్తుంది. ఈ నెల 10న డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి కూడా రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఈ నెల 10వ తేదీన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటుగా అదే రోజు నుంచి ఆన్లైన్ లో ఫీజు పేమెంట్స్ కానీ ఇతర దరఖాస్తు చేసుకునే అవకాశం కానీ కల్పించడం కానీ చేసి మొత్తం పూర్తి స్థాయిలో ఈ నెల 10వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభించడానికి కూడా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తానికి రాత పరీక్షలు చూసినట్లయితే నవంబర్ 30వ తేదీ నుంచి రాత పరీక్షలు నిర్వహించడానికి కూడా టెంటేటివ్ షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేశారు. అయితే దీనికి మంత్రి గంటా శ్రీనివాసరావు ఆమోదం తెలిపిన తర్వాత ఈ షెడ్యూల్ ను మీడియాకు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ నెల 10వ తేదీన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి నవంబర్ 30 నుంచి రాత పరీక్షలు నిర్వహించడానికి కూడా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈసారి కేవలం డిఎస్సి కాకుండా టెట్కమ్ టీఆర్సీ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. అంటే టెట్కమ్ టీఆర్సీ అంటే ఇటీవల ఒక 3 నెలల క్రితం సుప్రీంకోర్టు బీఈడీ అభ్యర్థులు కూడా ఎస్జీటీ పోస్టులు అవకాశం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ ఆదేశాలకు అనుగుణంగా ఎప్పుడు నిర్వహించే డిఎస్ఐ బదులుగా టెట్కమ్ టీఆర్సీ రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. అంటే ఎవరైతే గతంలో టెట్ పరీక్షలు రాయలేదో వారు ఒకేసారి ఈ టెట్ పరీక్షలు రాయడంతో పాటుగా డిఎస్సీ పరీక్షలు కూడా రాసుకునే విధంగా టెట్కమ్ డిఆర్సీ నిర్వహించే విధంగా కూడా ఈసారి డిఎస్సి 2018 నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే పోస్టుల విషయంలో మాత్రం కొంచెం గందరగోళం నెలకొంది. కేవలం 6,100 పోస్టులు, అది కూడా ప్రభుత్వ పాఠశాలలతో పాటుగా మున్సిపల్ పాఠశాలలో ఉన్నటువంటి 1,100 పోస్టులను కలుపుకుని కేవలం 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వాస్తవంగా అయితే మొత్తం రాష్ట్రంలో దాదాపు 9,000 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి లెక్కలు చెప్తున్నప్పటికీ కూడా ఆర్థిక శాఖ నుంచి కేవలం 6,100 పోస్టులకు మాత్రమే అనుమతి రావడంతో డిఎస్సి ద్వారా 6,100 పోస్టులు భర్తీకి మాత్రం నోటిఫికేషన్ సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో దీని మీద మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఒక ప్రకటన చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో దాదాపుగా ఏడాదిన్నర కాలంగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఉద్యోగులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఎన్నికల సంవత్సరం కావడం, త్వరలోనే ఎన్నికలు కూడా సమీపిస్తూ ఉండడంతో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగానే ముందుగా ప్రభుత్వ పాఠశాలలో టీచరు పోస్టుల భర్తీకి సంబంధించి టెట్కమ్ టీఆర్టీ 2018 పేరుతో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఈ నెల 10 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతున్నాయి. డిసెంబర్ నవంబర్ 30 తేదీ నుంచి రాత పరీక్షలు కూడా జరిగేలాగా ఒక షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేశారు. దీని మీద మంత్రి గంటా శ్రీనివాసరావు ఆమోదం తర్వాత అఫీషియల్ గా ఈ ప్రకటన రిలీజ్ చేసే అవకాశం. రైట్ ఎంపి రావు, థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 10న డిఎస్సి నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేయనుంది. నవంబర్ 30 నుంచి డిఎస్సి రాత పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించింది.